महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిసరతే వాణీ జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2024 సంవత్సరంలో ధన సంబంధించినటువంటి విషయంలో ఏ ఏ లగ్నాల వారికి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ నక్షత్రాల వారికి ఎటువంటి పరిహారము మంత్రము సాధన జాగ్రత్త చేసుకుంటే ఏ రకంగా వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చాలామంది నన్ను అడగడం జరిగింది। ఎందుకంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఏమండి అన్నిటికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కదండి మెయిన్ కారణము, కాబట్టి మీరు 2024 సంవత్సరంలో ఈ యొక్క మా రాశి వారికి ఏం చేసుకుంటే మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడము, ఏ పూజ చేసుకుంటే ఏ మంత్రం చేసుకుంటే ఏ జాగ్రత్త పడతాయి అనేటువంటిది అడగడం జరిగినందుకు మనం ఈ వీడియో చేయబోతున్నాం। అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మొట్టమొదటిగా మీరు లగ్నరీత్యా చూసుకోండి, లగ్నం నుంచే ప్రధానంగా తీసుకోండి। లగ్నం తెలియదండి మా వాళ్ళు సమయం రాయలేదు, కాకపోతే రాశి మాత్రమే తెలుసు అంటారా, సెకండ్ ఆప్షన్ రాశిలోకి వెళ్ళండి। రాశి లేదా కొంతమంది నక్షత్రం తెలిసి ఉంటుంది, నక్షత్రం తెలిస్తే రాశి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి, కాకపోతే పాదం కనుక తెలియకపోతే ఒక్కొక్కసారి పాదం మారినప్పుడు ఉదాహరణకి కృత్తిక నక్షత్రం అంటారు, కొంతమందికి పాదం తెలియదు, ఒకటో పాదమో రెండో పాదమో తెలియదండి అంటారు, అలాంటప్పుడు ఒకటో పాదం అయితే మేషరాశి రెండో పాదం అయితే వృషభ రాశిలోకి వెళ్తుంది, 2, 3, 4 పాదాలు అయితే ఆ రకంగా లగ్నమైతే లగ్నము రాశి తెలిస్తే రాశి కేవలం నక్షత్రం తెలిస్తే నక్షత్ర పరంగా వెళ్ళవచ్చు। అయితే ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్గా ఈ సంవత్సరం ఉండే గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఒకటి, జనరల్గా మీ లగ్నానికి స్థిరంగా ఉండేటువంటి రాశుల్ని బేస్ చేసుకొని ఒకటి, దేవతా శక్తుల్లో ఉండేటువంటి దేవత ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంటుంది, అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ధనాన్ని ఇచ్చేటువంటి శక్తి అగ్నికి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో। అగ్ని అంటే ఏమీ లేదు, మనలో ఉండేటువంటి ఉత్సాహం, ఉత్సాహం ఉంటే ఆటోమేటిక్గా మనం 4 పనులు చక్కగా చేయగలుగుతాం, డబ్బులు వస్తాయి। అలా దేవతా శక్తిని ఆధారం చేసుకొని స్థిరంగా ఉండే రాశిని ఆధారం చేసుకొని సహజంగా అక్కడ ఉండేటువంటి దాని కారకత్వాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నటువంటి అంశాలు, ఇది కేవలం జనరల్ అంశం, ఇది బాగా అర్థం చేసుకోండి। మీ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్స్లో కొన్ని మార్పులు వస్తాయి, మళ్ళీ అది మీ పర్సనల్ చార్ట్ చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి। అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ ధన ధాన్య అభివృద్ధి కలగాలనేటువంటి ఆ యొక్క సంకల్పంతో ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం। ముందుగా మేష లగ్నము, లగ్నం తెలియదు అనుకుంటే మేషరాశి, రాశి కాకుండా కొంత కేవలం నక్షత్రం తెలుస్తుంది, ఇందులో మేషంలో అశ్విని ఉంటుంది, భరణి ఉంటుంది, కృత్తిక ఒకటో పాదం ఉంటుంది గుర్తుపెట్టుకోండి, ఏమండి కృత్తిక అంటే నాకు 1, 2, 3 తెలీదా, కృత్తిక పరంగా వెళ్ళిపోవచ్చు। అయితే మనం ఇక్కడ అశ్విని నుంచి తీసుకుందాం, ముందుగా నక్షత్ర పరంగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వారు వారి జీవితంలో ఈ 2024 అనే కాదు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అశ్విని దేవతల్ని దండం పెట్టుకోవాలి ఒకటి, రెండవది వారు గుర్తుపెట్టుకోండి అశ్విని వారికి ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం ద్వారా ధనయోగం వస్తుంది, వైద్య సంబంధం వాటి మూలంగా కొంతవరకు ధనయోగం వస్తుంది, అశ్విని దేవతలు వైద్యానికి కారకులు, అయితే వాళ్ళ జన్మజాతకంలో పంచమ స్థానం రోల్ ప్లే చేయాలి ధనస్థానానికి, ఎందుకంటే పంచమం అనేది రోగాన్ని తగ్గించేది అప్పుడు ఇంకా బాగా ఉంటుంది। అలాగే అదేవిధంగా గణపతి ఆరాధన చేయాలి అశ్విని వారు, భరణి వారు శుక్రుడు అధిపతి కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన, కృత్తికా నక్షత్రం వారు సూర్య ఆరాధన చేయడం ద్వారా ఫస్ట్ వీళ్ళకి నక్షత్రం అనేటువంటిది ఏమిటి, వాళ్ళు జన్మించినప్పుడు ఉన్నటువంటి చంద్రుడు ఉన్న స్థితి అంటే మనసు అక్కడ స్థితి పొందినటువంటి స్థితి, మనసే కదండి అన్నిటికీ ప్రధానం, మనసే అన్నిటికీ ప్రధానం, చంద్రమా మనసో జాత అనేటువంటిది మనకు వేదం చెప్తుంది। మరి ఇక్కడ నక్షత్రం కాకుండా లగ్నం తెలుసండి అన్నప్పుడు మేషలగ్నంలో జన్మించారు మీరు ఉదాహరణకి, మీకు ఈ సంవత్సరంలో బాగా ధన సంబంధించిన విషయంలో బాగుండాలంటే ఫస్ట్ ఏం చేయాలో చెప్తాను,
జాగ్రత్త కూడా చెప్తాను దీంతోపాటు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు నవగ్రహాలలో, మేషలగ్నంలో జన్మించాము అని అనుకుంటే నవగ్రహాలలో ముఖ్యంగా ఆదివారము బుధవారము గుర్తుపెట్టుకోండి, ఆది బుధ మరియు శనివారము, మూడు వారాలు, ఆదివారము బుధవారము శనివారం, ఈ మూడు రోజులు నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా చేసి, ఈ మూడు రోజులు చేస్తే ఇంకా విశేషం గుర్తుపెట్టుకోండి, వెళ్ళి అక్కడ దీపం వెలిగించండి వాటికి చక్కగా, ఆ గ్రహం దగ్గర చక్కగా వాటిని కడిగి తుడిచి దీపాన్ని వెలిగించి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో గణపతి గనక ఉన్నట్లయితే గణపతి దగ్గర కూడా వెళ్ళండి. ఇంకా చేయగలము అని అనుకుంటే కాస్త ఉలవలు దానంగా ఇవ్వండి ఈ సంవత్సరం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం ఏదైనా ఒకటి పొందుతున్నాము అంటే అది పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా మనకి పొందుతూ ఉంటాం సుఖం. ఏదైనా ఒకటి ఆటంకం కలుగుతుంది అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి ఒక యోగం దాన్ని ఆపుతూ ఉంటుంది. అది దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో అది మంచైనా చెడైనా సరే యోగం అనే చెప్పారు. ఎందుకంటే మనకి అది చెడుగా అనిపించవచ్చు, మనకు కడుపు నొప్పి వచ్చింది అది మనకు చెడుగా అనిపించవచ్చు, కానీ డాక్టర్కి అది మంచి చేస్తుంది, ఎందుకు డాక్టర్కి ఒక క్లయింట్ వస్తాడు. అందుకని ప్రతిదీ యోగమే జ్యోతిష్ శాస్త్రంలో. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి, దీనివల్ల మీకు ధనయోగం కలుగుతుంది మేషం వారికి ఇప్పుడున్న గ్రహస్థి ఈ సంవత్సరం 2024లో ఉండేటువంటిది. ప్లస్ దీంతోపాటు ఇది రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. మరి జాగ్రత్త ఎక్కడ గ్రహించాలండి, మీరు ఈ సంవత్సరం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వారికి, అంటే ఎవరో మా ఫ్రెండ్ అప్పు తీసుకుంటున్నా అంటే నేను వెళ్ళి సంతకం పెట్టేస్తున్నానండి అనుకున్నారా, అయిపోయింది ఇంకా క్లోజింగ్, అక్కడ ఇరుక్కుంటారు, అక్కడ డబ్బులు ఆగిపోతాయి. అరే నేను వెళ్ళి అనవసరంగా సంతకం పెట్టాను, మీ ఫ్రెండే అయి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళే అయి ఉండొచ్చు, బంధువర్గం అయి ఉండొచ్చు, మేనమావ అయి ఉండొచ్చు, బావ అవ్వచ్చు, బావమరద అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడికి వెళ్ళి మీరు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా అతను మంచి వ్యక్తే అయి ఉండొచ్చు, చెడ్డ వ్యక్తి అని నేను అనట్లేదు, కానీ అక్కడ మీరు ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. లేదండి తప్పదండి, మా సొంత భావమర్ద అండి, తప్పదు అప్పుడేం చేయాలి, నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు, డిగ్రీ ఫ్రెండ్స్ అండి మేము అంటూ ఉంటాం. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే, అటువంటి కండిషన్ మీకు కనుక వస్తే మీరు గణపతిని మనసులో తలుచుకొని ఆ యొక్క పనికి వెళ్ళండి. వెళ్ళకండి సర్వసాధారణంగా, ఇంకా తప్పదు అని అనుకుంటే. సొంత మామయ్య ఉంటాడు, పిల్లనిచ్చిన మామయ్య ఉంటారు, అతనికి వేరే ప్రాబ్లం ఇది ఉండదు. అప్పుడు ఏం చేయాలి, ఎవరు ఎదురు ఆదుకోవాలి, అల్లుడు ఆదుకోవాలి, లేదా బావా బావమరిది ఉంటాడు, అప్పుడు ఏమవుతుంది, ఇంకెవరెవ్వరూ లేరు, బాబా నువ్వే దిక్కని వచ్చాడు, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మీరు గణపతిని ఆరాధించి ఒక్కసారి నవగ్రహాలు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుని వెళ్ళండి. అదేవిధంగా వీలైనంత మట్టుకు ఉలవల్ని దానంగా ఇస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సంవత్సరం మీకు ఏదైతే ధన సంబంధం మూలంగా ఇబ్బంది రావాలో ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది, సర్వసాధారణంగా రాకుండా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని ధ్యానించండి ఈ సంవత్సరం మొత్తము కూడా. ఈ జాతక మీకున్న ఈ సంవత్సరం మేషలగ్నం వారికి గణపతి రూల్ ప్లే చేస్తూ ఉంటాడు. ఏంటి, ఈ నిత్య జీవితంలోని మీకు వచ్చేటువంటి మంచి కావచ్చు, మీకు వచ్చేటువంటి ఆటంకాన్ని తొలగించేటువంటి విషయం కావచ్చు, గణపతి రోల్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గనక మీరు చేశారా ఇంకా తిరుగులేదు. అయితే ఇక్కడ ఏదైనా మంత్రం ఏదైనా చేసుకోవాలని ఉంటుంది. దీనికి మనకి లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి మంత్రాల్లో రెండు మంత్రాలు చెప్తాను, ధన సంబంధించిన విషయాలు పోవడానికి, ఆటంకం తొలగిపోవడానికి కూడా. అదేమిటో ముందు ఆటంకం తొలగిపోవడానికి ఒక మంత్రం చెప్తాను, అది ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఇది ఆటంకం తొలగిపోవడానికి. ఇది రోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, మీ ఇష్టం ఎంత అయితే చేసుకోండి. మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఇంకొక మంత్రం కూడా చెప్తాను, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అయి నమః. ఇవి చేసుకోండి. ఇవి చేసుకుంటే ఏమవుతుందంటే ముందుగా మీకు గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గణపతి అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో ఆటంకం కలుగుతుంది. అప్పుడు గణపతి యొక్క అనుగ్రహం కలిగిన వెంటనే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు మీకు మీరు చేసే ప్రతి ప్రయత్నము, పని, ఎవ్రీథింగ్ మీకు ఆటంకాలు తొలగిపోయి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామందికి
వాళ్ళ లగ్నము తెలియదు, వాళ్ళ నక్షత్రము తెలియదు, వాళ్ళ రాశి తెలియదు, ఏమీ తెలియదు, మా వాళ్ళు రాయలేదండి, ఒకవేళ రాసిన మిస్ అయిపోయిందండి నాకు తెలియదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసిన ఒక విషయం చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాంటి సమయంలో శాసనంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు అంటే ఏమీ తెలియదండి నాకు, పడుతున్న కష్టానికి సరైన సమయంలో నాకు డబ్బు అందటం లేదు అన్నప్పుడు శాస్త్రం చెప్పినటువంటిది ముఖ్యంగా మూడు విధానాలు. ఇంకా చాలా చెప్పారు కానీ ముఖ్యమైనటువంటి మూడు చెప్తాను. ఒకటి, ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు నిద్ర లేస్తూ లేస్తూనే గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ మీద గణపతిని, స్కందుణ్ణి, అమ్మవారిని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, పెట్టుకొని ఒక్కసారి గణపతిని చూడండి, తర్వాత స్కందుడిని చూడండి. ఎందుకు అంటే స్కందుడు ముఖ్యంగా చూసిన మాత్రేన, అంటే తన దర్శన మాత్రేన మనకి యోగం ఇస్తుందట స్కందుని యొక్క దర్శనం. అదేవిధంగా అమ్మవారిని ఎప్పుడు కూడా శాస్త్రంలో చెప్పినటువంటి ఏంటంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే వీరి దర్శనము, నిద్రపోయే సమయంలో శివుణ్ణి స్మరించుకుంటూ ఉంటే నమశివాయ 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 అని దర్శించుకుంటే ఆ నామం చేసుకుంటూ ఉంటే ఉదయం వరకు చేసిన ఫలితం వస్తుందని, నిద్ర లేచిన వెంటనే వీరి దర్శనం ద్వారా రాత్రి వరకు జపం చేసిన ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు. అంటే మీకేంటి, 24 గంటలు దేవతా అనుగ్రహంతో ఉంటున్నారు మీరు దీనివల్ల, రైట్. ఇక అది చేసిన తర్వాత గజేంద్ర మోక్ష ఘట్టం ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా షార్ట్కట్లో చెప్తాను, జస్ట్ ఒక 1 మినిట్లో ఆ యొక్క గజేంద్రుడు తన అందరి భార్యలతో అడవిలో సంచరిస్తుండగా కొన్ని వేల మంది భార్యలు త్రికూట పర్వతం అంటారు, ఈ ఈ లెవెల్లో ఇక్కడ ఈ భూమి మీద జరిగింది కదా త్రికూట పర్వతంలో జరిగిన ఘట్టంగా చెప్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా తనకు దాహం వేస్తుంది, దాన్ని చూడగానే అక్కడ ఒక సెలయేరు ఉంటుంది, చక్కగా అక్కడికి వెళ్ళింది ఆ యొక్క భార్యలతో ఆ గజేంద్రుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కాసేపు నీరు తాగి అక్కడ మొత్తం చిందర వందర ఆడేసరికి అక్కడ ఉండేటువంటి మొసలి కదిలి వచ్చి తన కాలును పట్టుకుంది. దానికి శక్తి ఉన్నంతసేపు యుద్ధం చేయగలిగింది, దాని తర్వాత శక్తిని నశించి ఆ యొక్క మూలము ఎవరు అని చెప్పి తను ప్రార్థించి ఆ యొక్క మూలం అంటే ఈ జగత్తుకు మొత్తం మూలం ఎవరు అనేటువంటిది ప్రార్థించినప్పుడు ఆ మహావిష్ణువు కదిలి రావడం, సిరికిం చెప్పడు శంఖ చక్ర గదము అని మనకు అంటూ ఉంటారు ఆకాశం నుంచి వచ్చినట్టు. కానీ మూలంలో అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినప్పుడు అక్కడికక్కడే అలా ఆవిర్భవించాడంటే, ఎందుకంటే హిందూ గడాలు అందులో వేయడానికి సందేహం పోలేదు అంటాడు, అంటే ఆయన అంతటా ఉన్నాడు కదా, అందుకని అక్కడికక్కడ అలా ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఆ యొక్క ముసలి శిరస్సును ఖండించాడు, ఆ యొక్క ఏనుగుకి అంటే గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చాడు. అంటే ఏమిటి ఇక్కడ ఆ ఘట్టం ఎప్పుడైతే చదువుకుంటామో మనందరి పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ గజేంద్రుడు లాగే ఉంటుంది. ఏముండే ఒక అప్పులవాడు నన్ను పట్టేసుకొని ఇబ్బంది పెడుతున్నాడు, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య మొసల్లా ఉంది. ఆ గజేంద్ర మోక్షం ఎవరైతే చదువుకుంటారో, మననం చేసుకుంటారో మనసులో, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని జస్ట్ అలా ఇమాజినేషన్ చేసుకోండి, చేసుకుంటే మిమ్మల్ని పట్టి పీడుస్తున్నటువంటి మొసలి ఏదైతే ఉందో, అంటే క్రెడిట్ కార్డు, అప్పులు, శత్రువులు, రుణాలు, రోగాలు, రోగం కూడా ఒక మొసలి, రుణ రోగ శత్రు సంబంధించినటువంటిది ఆ యొక్క విష్ణు చక్రంతో పోయినట్టుగా క్లియర్ అవుతుంది. ఇది చేయండి మెయిన్గా. ఇక మీరు ఏ పని చేస్తున్నా స్వామివారికి సమర్పిస్తూ చేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ సూర్యభగవానుల్లో అగ్ని ఉంటుంది, అమ్మవారు ఉంటారు. ముఖ్యంగా సూర్యభగవానుల్లో మనకి కూష్మాండదేవి ఉంటుందని చెప్తూ ఉంటారు. కూష్మాండదేవి వల్ల ఏమి జరుగుతుందంటే ఆరోగ్యం, ఆరోగ్యమే ఒక లక్ష్మి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీలైనంత మట్టుకు హోమాలకు అటెండ్ అవ్వండి, హోమంకి ఎంత అటెండ్ అవుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి మీకు అంత ధనయోగం కలుగుతుంది. ఎందుకు అంటే అగ్నిభాగం అగ్ని ధనాన్ని ఇస్తుందని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా ఇంట్లో ఆగ్నేయ భాగం కూడా పాడవకుండా చూసుకోండి, వీలైతే ఒక గ్రీన్ కలర్ బల్బ్ ఆగ్నేయంలో పెట్టండి, ఉత్తరం వైపు వైట్ కలర్ వేసి ఉంచండి. దీనివల్ల ఏమవుతుందంటే కుబేర స్థానము అగ్నిస్థానము బలపడతాయి. కుబేర అగ్నిస్థానాలు బలపడితే మీరు పడుతున్న ఇబ్బంది మొత్తం తొలగిపోతుంది. కాబట్టి ఇవి చేస్తారని చెప్పి భావిస్తూ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ లేదనుకునేటువంటి వారు లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేస్తూ అందులో ప్రధానంగా మీకు ధన సంబంధించిన వాటి కోసం ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నామస్మరణ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉత్సాహం పెరుగుతుంది, చేయగలిగే పని చేయగలుగుతారు, కష్టపడగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కష్టపడగలం, లేకపోతే కష్టపడలేం కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ రకంగా చేసుకొని మీరు అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.